ప్రేమ విషయం 10 మందికి తెలిస్తే పరువెక్కడ పోతుందోనని నేను భయపడుతుంటే కుటుంబాన్ని రోడ్డు కీడ్చేసావు కదే. నాకు ఓపిక ఉంటే నేను గొంత నక్కి చంపేసేదాన్ని. అమ్మా, చెల్లి చేసింది. వద్దురా, వద్దు. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావురా. పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. ఆ రోజు నువ్వు నన్ను కూర్చోపెట్టి ఫ్రెండ్ కథ అని అందంగా చెప్పిన అబద్ధం నా ఇంటి కథే అని ఆ రోజే అప్పుడే నాకెందుకు అనుమానం రాలేదురా. తల్లిగా నిన్ను కోరిక కోరుతున్నాను, ఇదైనా నిజంగా నిజాయితీగా చేస్తానని మాటివ్వరా. అమ్మా, నన్ను చంపేరా. ఎవరైనా అడిగితే మా అమ్మకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ చేశాం, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందని చెప్పు. ప్లీజ్ రా, నన్ను చంపే. దారి తప్పిన కూతురి తల్లిగా చావటం నాకిష్టం లేదురా. నన్ను నందినిగానే చంపే. ఈ విషయం బయటికి తెలిసి రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందిరా. ప్లీజ్ రా, దయచేసి దయచేసి ఈ ఒక్క కోరిక తీర్చరా. చంపేరా నన్ను, చంపే. అమ్మా ప్లీజ్, నీకు నిజం తెలిసేలోగా చెల్లి మెళ్ళలో 3 ముళ్ళు పడిపోతే బాధపడే అవసరం ఉండదని. నిప్పులాంటి ఈ నిజాన్ని గుప్పెట్లో దాచుకుని బ్రతుకుతున్నానమ్మా. ఇప్పుడు ఆ నిప్పు మన కుటుంబాన్ని తగలబెడుతుందిరా. బొమ్మలకి అవిటిదనం ఉంటేనే నాకు నచ్చదు. ఇప్పుడు దీని బుద్ధికి అవిటితనం వచ్చింది. మరి దీన్నేం చేయాలరా? చంపేయాలి. అమ్మా ప్లీజ్ అమ్మని చెప్పేది ఒక్కసారి విను. చాలు, ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నది చాలు. గతంలో ఓ అన్యాయం జరిగింది, చచ్చిపోదాం అనుకున్నాను. బతకడానికి మీరు కారణమయ్యారు. ఇప్పుడు అంతకు మించిన అన్యాయం జరిగింది, ఇప్పుడు నిజంగానే చచ్చిపోవాలనుంది. దీనికి కారణం మీరే అవుతున్నారు. మీరే, మీరిద్దరే. పొండ్రా, నేను ఇంకెవరిని నమ్మి మోసపోవాలనుకోవడం లేదు. చెప్పేది వినమ్మా, మాట వినమ్మా. ఇంతకన్నా ఎక్కువ బ్లడ్ నా గుండెల్లో నుంచి కారుతోంది. దాన్నెవరు తుడుస్తారు? నీ వల్ల కాదు. వెళ్ళండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లక్కీ ఆగు, ఎక్కడికి? లక్కీ, వద్దు లక్కీ. లక్కీ ఆగు, లక్కీ ఆగు, లక్కీ, లక్కీ, లక్కీ ఆగు. లక్కీ
లక్కి, నన్ను చచ్చిపోయి అన్నయ్య. లక్కి 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 కమ్ అన్నయ్య, లక్కి కమ్. నేను ఇప్పుడు చేసేది అదే అన్నయ్య. లక్కి, కష్టం వచ్చిన ప్రతిసారి మనిషి చావునే వెతుక్కుంటే ఈ గోదావరి నీళ్లతో కాదు, శవాలతో ఉండేది.